హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్టీలు ఏవైనా కావచ్చు ఎప్పుడు ఏ పార్టీ గాలైనా వీయొచ్చు కానీ అక్కడ మాత్రం ఆ ఫ్యామిలీదే విజయం ఇప్పటి వరకు ఈ పార్లమెంట్ స్థానం నుంచి ఆ కుటుంబం నుంచి కాకుండా వేరే వాళ్ళు గెలిచిన దాఖలాలు లేవు అంతటి ప్రజాభిమానం ఆ వ్యక్తి సొంతం పార్టీలోనూ అటు ఢిల్లీలోనూ కీలకంగానూ ఉండేవారాయన ఆయనే ఎర్రనాయుడు ఆ కుటుంబం నుంచి వచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రిని మించిన నేతగా ఎదగటానికి తండ్రి సహకారం ఎలా లభించింది కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన చాతుర్యంతో ఓ మంచి రాజకీయ యువ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు తండ్రి మరణంతో రాజకీయాలపై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కార్యకర్తల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈ రెండు పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి శ్రీకాకుళం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు అప్పట్లో ప్రత్యేక హోదా ఇతర అంశం పై లోక్సభలో రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం అన్ని రాజకీయ పార్టీలను ఆకట్టుకుంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచిన టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు కూడా ఒకరు గల్లా జయదేవ్ కేసినేని నానితో పాటు రామ్మోహన్ నాయుడు రెండోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులలో అత్యంత పిన్న వయస్కుడు ఆయనే కావటం గమనార్హం రామ్మోహన్ నాయుడు గురించిన మరిన్ని విషయాలు శ్రీకాకుళం నిమ్మాడ గ్రామంలో డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడున జన్మించారు ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి ఎర్రన్నాయుడు రామ్మోహన్ నాయుడికి ఒక అక్కుంది ఒకటి నుంచి మూడో తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉండి చదువుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ అయ్యాడు అప్పుడు పిల్లలను చదువు కోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు తరలించాడు అక్కడ భారతీయ విద్యాభవన్లో నాలుగు ఐదు తరగతులు చదివాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎర్రనాయుడు ఎంపీగా ఎన్నికయ్యి కేంద్ర ప్రభుత్వ మంత్రి పదవి దక్కటంతో రామ్మోహన్ ఆరో తరగతిలో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి మారింది ఢిల్లీలో ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు చిన్నప్పుడు ఇంజనీరింగ్ పై ఆసక్తి ఉండేది ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో ఎంఎస్ చదవటం కోసం పరీక్ష రాశాడు అందులో ఎంపికయ్యి పడ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరాడు తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు అమెరికాలో చదువు అయిపోయిన తర్వాత సింగపూర్లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో దాదాపు ఏడాది పాటు అక్కడ జాబ్ చేశాడు తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవాడు నాయుడు అకాల మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించారు రామ్మోహన్ నాయుడు రెండు పేల పదమూడులో లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొంది మరోసారి తమ కుటుంబానికి ఆ ప్రాంతంలో తిరుగులేదని నిరూపించారు రామ్మోహన్ నాయుడు అదే సంవత్సరం పార్లమెంట్లో తన స్పీచ్ తో దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల నేతలను ఆకట్టుకున్నారు ప్రత్యేక హోదా అంశంలో ప్రధాని మోదీని ప్రశ్నించిన తీరు అప్పట్లో చాలా సంచలనమైంది ఇదిలా ఉంటే ఇంతటి రాజకీయ నేతగా తాను తయారవ్వటానికి తన తండ్రితో పాటు తన చిన్నాన్న అచ్చెన్నాయుడు కారణమంటారు రామ్మోహన్ నాయుడు సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు సెప్టెంబర్ మూడు రెండు పద్నాలుగు నుంచి కన్సలేటివ్ కమిటీ పర్యాటకం మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కమిటీలో సభ్యుడిగా నియమింపబడ్డారు ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ పన్నెండు నుంచి వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ మరియు అధికార భాషల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు రైల్వేల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు నాన్నగారు ఉన్న రూ రోజులన్నీ మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా పెంచారు ఉన్నత చదువుల కోసం నన్ను అమెరికా పంపించారు అక్కడ చదువు కంప్లీట్ అయిన తర్వాతే అక్కడే నేను చిన్న ఉద్యోగం చేసేవాడిని ఎంపీగా ఉన్న సమయంలో కూడా మాకు మా నాన్న ఎంపీ అనే గర్వం లేకుండా పెంచారు అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత నేను ఢిల్లీ వచ్చా అక్కడున్న సమయంలో నాన్న యాక్సిడెంట్లో చనిపోయారనే వార్త వచ్చింది ఏం చేయాలో తోచలేదు అప్పటి వరకు మా నాన్నకు చావు లేదని అనుకున్నాను ఎందుకంటే ఆ మనిషి అలా ఉండేవారు నాన్న మరణ వార్తే మా జీవితాలకు ముగింపు అనుకున్నాను కానీ నాన్న ప్రజలకు చేసిన మంచి పనులే ఇప్పుడు మాకు శ్రీరామ రక్షగా ఉన్నాయి అవే కాపాడుతున్నాయి నాన్న లేని లోటును తీర్చుతున్నాయని ఒకనొక సందర్భంలో చెప్పారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచినా రామ్మోహన్ నాయుడు విజయాన్ని అడ్డుకోలేకపోయింది ఇక తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు సంసద్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు మొత్తం ఎనిమిది మంది లోక్సభ ఎంపీలను ఇద్దరు రాజ్యసభ సభ్యులను అవార్డులకు ఎంపిక చేయగా అతి పిన్న వయసులో రామ్మోహన్ నాయుడుకి ఈ పురస్కారం లభించడం విశేషం రామ్మోహన్ నాయుడుకి జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డును సంసద్ రత్న జ్యూరీ ప్రకటించింది గుణాత్మకమైన పనితీరు వ్యక్తిగత కృషి ఆధారంగా రామ్మోహన్ నాయుడుకి ఈ అవార్డు దక్కింది ఈ సందర్భంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలు టీడీపీ కింజరాపు కుటుంబం వారసునిగా ప్రజాసేవలో ఉన్న తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు రాజకీయ ప్రముఖులు శశిథరూర్ సుప్రియా సూలే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా తాను చేసిన సేవలను గుర్తించిన ప్రజలే తనను మళ్లీ ఎంపీగా ఎన్నుకున్నారని ఈ అవార్డు వారికే అంకితమని పేర్కొన్నారు ఈ పురస్కారం రావటంతో తన బాధ్యత మరింత పెరిగిందని తన నియోజకవర్గ అభివృద్దికి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే జిల్లా సర్వతోముఖాభివృద్దికి పాటుపడతానని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో యువ నాయకుల్లో అగ్రస్థానంలో ఉన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు స్వతహాగా మంచి వాగ్దాటి అయిన రామ్మోహన్ నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు అంతేకాదు తెలుగుదేశం పార్టీలో ఆయన కుటుంబానిది ప్రత్యేక స్థానం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా సోదరి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు అంతేకాదు తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా కింజరపు ఫ్యామిలీకి గుర్తింపుంది గతంలో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీకి కీలక సేవలు అందించారు తెలుగుదేశం పార్టీలో రెండో స్థానం ఆయనదే అటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కీలక పదవులలో పనిచేసిన ఎర్రన్నాయుడు అకాల మరణం చెందారు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనటానికి ఎర్ర నాయుడే కారణమని ఇప్పటికీ చంద్రబాబు అంటూనే ఉంటారు ఈ పరిణామాల నేపథ్యంలో రామ్మోహన్ నాయుడుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎంపీ రామ్మోహన్ నాయుడు పెళ్లి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కూతురు శ్రీ శ్రావ్యతో రెండు వేల పదిహేడు జూన్ పద్నాలుగున జరిగింది శ్రీ శ్రావ్య విశాఖపట్నంలోని గాయత్రి పరిషత్ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆమె భరతనాట్యం బాగా చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో చూశారు కదా ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి